లక్షల 25 వేల మందికి జగనన్న చేదోడు పథకంలో 180 వేల మంది టేలర్ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉందని, 104,500 మందికి రజక సోదరులకు అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉందని, దాదాపుగా 40,000 మంది నాయీ బ్రాహ్మణుల అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ఒక్క జగనన్న చేదోడు అన్న ఒక్క పథకం ద్వారా ఈరోజు చేస్తా ఉన్న నగదుతో కలిపితే ఇప్పటి వరకు ఈ జగనన్న చేదోడు అన్న ఒక్క పథకానికి మాత్రమే అక్షరాల 1251 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క జగనన్న చేదోడు అన్న ఒక్క పథకం ద్వారానే అనేక మందికి, లక్షల మందికి ఈ ఒక్క పథకం ద్వారానే 40,000 దాకా వాళ్ళ కుటుంబాలకు నేరుగా ఇవ్వగలిగాము అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతానికి ఇప్పటికి పోలికలు చూడమని చెప్తా ఉన్నాను. ఈ 52 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా ఇదే విధంగా పడింది. ఈ 52 నెలల కాలంలో అక్షరాల 238,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపడం లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. అక్షరాల 238,000 కోట్ల రూపాయలు ఈ పద్ధతిలో మీ బిడ్డ హయాంలో, మనందరి ప్రభుత్వంలో మంచి చేయగలిగాము అని అంటే గతానికి ఇప్పటికీ పోలిక చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.